చూస్తే ఇద్దరు వాదనలు విన్నారు అధిష్టాన వర్గం వాళ్ళు. బీజేపీ కూడా ఎదురు చూస్తుంది వీళ్ళని, ఈ ఎంత కలహాలు ఇది కొనుక్కి వస్తుందా రాకుంటే ఎట్లా కాంగ్రెస్ ను మళ్ళీ విమర్శలకు గురి చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఆతృతో ఎదురు చూస్తున్నారు. ఈ రాత్రికే ఇది ఒక పరిష్కారానికి వచ్చేటువంటి అవకాశం ఉందమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టాన వర్గం ముఖ్యంగా ఖర్గే కూడా కర్ణాటక నుంచి వచ్చిన వాడే ఒక దళిత నాయకుడు, బాగా ఎన్నిసార్లు గెలిచినటువంటి వాడు కాబట్టి ఆయనకు కర్ణాటకలో వాస్తవ పరిస్థితులు తెలుసు. రాహుల్ కూడా ఇటీవల కాలంలో చాలా సార్లు కర్ణాటకలో పర్యటించారు, ఆయనకు కూడా వీళ్ళిద్దరితోనూ సన్నిహితం ఉంది కాబట్టి ఒక రాజీ మార్గంగా మరి 2.5 సంవత్సరాలు తీసుకొస్తారా ఏమిటనేది మొదట ఎవరికి ఇవ్వాలనేది ఒకటి. మరొక అంశం ఏమిటంటే ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఏమి ఇస్తానికి సిద్ధరామయ్య వ్యతిరేకిస్తున్నాడు, ఎవరు అక్కర్లేదు. విశేష కుమార్ తన మంత్రివర్గం చూస్తే ఆయనకి ఒక్కడికే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఈ అంశం పైన ఇంతవరకు కసరత్తు జరిగింది, చర్చలు జరిగినాయి, ఇద్దరు అభిప్రాయాలు తెలుసుకున్నారు. సోజా ఇప్పుడు రాహుల్ కూడా మల్లికార్జున ఖర్గేతో చర్చించారు కాబట్టి సుర్జేవాల అదేవిధంగా చైతు వేణుగోపాల్ వీళ్ళంతా మల్లగలు వాళ్ళు పడుతున్నారు. అందుకంటే సోనియా గాంధీతో కూడా ఒక మాట చెప్పి ఆమె సలహా తీసుకుని సిద్ధరామయ్యనే మొదట సీఎం గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయమ్మా. మరి అది ధృవీకరించాలి వాళ్ళు ఎవరైనా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అది ఏదేమైనా ఈ రాత్రికి ఆ విషయం స్పష్టత ప్రసాద్ గారు మీరన్నట్లుగా కూడా నిన్నైతే ఏదైతే ఖర్గే గానీ ఇట్లా రాహుల్ గాంధీ గారు సమావేశం నిర్వహించినా కూడా పవర్ షేరింగ్ గానీ 2.5 సంవత్సరాల పదవి చెరోకు 2.5 సంవత్సరాలు అన్నిటికీ కూడా డికే శివకుమార్ అంగీకరించలేదు కూడా. మరి ఈ రోజు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఒక రాజీ ఫార్ములాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం అందుతుంది. ఒకవేళ ఆయన ఆ పదవి ఒప్పుకుంటారంటారు అసలు, మరి కాసేపట్లో ఖర్గే కూడా సమావేశం కాబోతున్నారు కదా వాళ్లతోటి. ఖర్గే సమావేశం అవుతున్నారు, ఏమి వాళ్ళు ఏంటంటే ఒప్పిస్తారనేది ఇప్పుడు అధిష్టానం ఉన్నటువంటి ఒక కొంత ఇబ్బందికరమే అయినా కూడా పార్టీ శ్రేయస్థితి ఇస్తే కాంగ్రెస్ ఇప్పుడు దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ లేకుండా చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా విజయం సాధించింది. అందులో డికే శివకుమార్ అదేవిధంగా సిద్ధరామయ్య గారు నిర్వహించిన పాత్ర కూడా గణనీయమైంది. వాళ్ళ వ్యూహాలు వాళ్ళ కృషి పట్టుదలతో చేసినటువంటి ఇది అది కొనసాగాలంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా దక్షిణాదిలో ఎక్కువ స్థానాలు సాధించాలంటే అది కాకుండా త్వరలోనే తెలంగాణ సాధించాలి కూడా నవంబర్ డిసెంబర్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే ఇక్కడ ఒక బలమైన స్థిరమైన ప్రభుత్వము నాయకుడు కర్ణాటకలో ఉండి వాళ్ళు చెప్పినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేసి ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వంగా పేదలు లేదా రైతులు శ్రామిక వర్గాల ప్రభుత్వంగా పేరు తెచ్చుకొని దాన్ని నమూనాగా ఇతర రాష్ట్రాలకు ఉత్తరాంధ్ర రాష్ట్రాలకు కూడా చూపగలిగితే కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా వచ్చే లోక్సభ ఎన్నికల ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఆ విషయమే ప్రధానంగా అధిష్టాన వర్గం ఆలోచిస్తున్నట్లుగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఖర్గే గారు మళ్ళీ శివకుమార్ అభిప్రాయాన్ని మరోసారి తెలుసుకున్న తర్వాత అంతిమంగా సోనియా గాంధీతో కూడా సమాలోచన జరిపి వాళ్ళు ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందమ్మా. బహుశా మొదటిసారి ఈ బడ్జెట్ లో 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఈ పథకాలు అమలు కావచ్చు, బీజేపీని ఎదుర్కోవడంలో చుట్టూ వాళ్ళ వ్యక్తులకు భయం చేయడంలో లేదా ప్రభుత్వ నిర్వహణలో బాగా అనుభవం ఉంది సిద్ధరామయ్యకు. కాబట్టి మొదటిసారి ఆయన కాంగ్రెస్ లో కూడా కొంతమంది చెప్తున్నది ఏంటంటే ఆయనకు మొదటి ఇవ్వడం సులభంగానే ఉంటుంది అని కొందరు చెప్తుంటే డికే శివకుమార్ చాలా కష్టపడి గత 10 ఏళ్లుగా కర్ణాటకలో కాంగ్రెస్ ని పటిష్టం చేసినాడు. తాలూకా స్థాయి, గ్రామ స్థాయి వరకు తీసుకుపోయాడు. పాత మైసూరులో జనతాదళ్ వస్తు దేవేగౌడ పార్టీని ప్రాబల్యాన్ని తగ్గించడంలో ఆయన కృషి మరవలేదని చెప్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అన్ని అంశాలను ఆలోచించి ఇద్దరు నాయకులను ఒప్పించి బుద్ధిగించి ఆ నిర్ణయాన్ని ఈ రాత్రి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రసాద్ గారు మరోవైపు చూస్తే ఒకవేళ 2.5 సంవత్సరాలు కనుక ఒకవేళ డికే శివకుమార్ అంగీకరించకపోతే ఒకవేళ డిప్యూటీ సీఎం పదవికి ఏమైనా అంగీకరిస్తారంటారా? ఉన్నదే ఒక టీసీసీ అధ్యక్షుడు మామూలుగా కాంగ్రెస్ వ్యవహారాల్లో చూస్తే మనము గతంలో అశోక్ గెహ్లాట్ కూడా రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయన అక్కడ కాంగ్రెస్ గెలుపు పార్టీలోకి తీసుకొచ్చారు కాబట్టి అప్పుడు ఆయన ఆయన్నే రాజస్థాన్ సీఎంగా చేశారమ్మా.
ఆ మానవాయితీ ప్రకారం అంటే బీటీ శివకు దానికి ఇవ్వాలి. కాకపోతే సీనియారిటీ అనుభవము సబ్జెక్టులు లేదా ఆర్థిక వ్యవహారాలు వీటిపైన కొంత అవగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం చేస్తే రెండు విధాల పనికి వస్తుంది. ఒక పక్క భారతీయ జనతా పార్టీ ఎదుర్కోవడం రాజకీయంలో ఎదుర్కోవడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో కూడా గణనీయంగా సీట్లు సాధించడానికి ఒక వ్యూహం పన్నడంతో పాటు ఈ తక్షణమే కర్ణాటక ఆర్థిక వ్యవహారాలను కర్ణాటక ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టి కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను విజయవంతాన్ని అమలు చేయవచ్చునేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ అధిష్టాన వర్గంలో ఉన్నది. మరి ఆయన అంగీకరించకపోవచ్చు, ఎందుకంటే ఇదేమైనా పంచుకునే ఆశ ఏమన్నా అని అన్నాడు ఆయన శివకుమారు. కాబట్టి ఆయన ఉంటే డిప్యూటీ సీఎం గా పీసీసీ అధ్యక్షుడు కొనసాగుతారు, డిసిఎం గా మరి వీళ్ళు అధిష్టాన వర్గం, ఎందుకంటే అధిష్టాన వర్గాన్ని కాదని తెలియడం కాదు ఆయన. వాళ్ళు రచ్చజెప్పగలిగితే బుద్ధిగిస్తే రాహుల్ మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ చూస్తే అంతకుండా వాళ్ళ ఆదేశాన్ని ఆయన తిరసావహించే అవకాశాలు ఉన్నాయి. మొదటిగా ప్రసాద్ గారు మరోవైపు చూస్తే డీకే శివకుమార్ మొదటి నుంచి కూడా నేను పార్టీకి కష్టకరంలో పనిచేశాను, అలాగే సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కూడా నేను ముందుకొచ్చానంటూ కూడా ఆయన చెప్తూనే వస్తున్నారు. కానీ గత కొద్దిసేపటి క్రితమే ఒక ఆయన డీకే శివకుమార్ రాజీనామా చేస్తారు అంటున్నారు కూడా ఒక వార్త అవుతుంది, కానీ దాన్ని తోసిపుచ్చారు కూడా దాన్ని. ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు ఈ సీఎం పదవిలో కనుక పార్టీ హైకమాండ్ ఆయన సంతృప్తి పరచకపోతే ఆయన రాజీనామా వైపు వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? అసలు లేదు లేదమ్మా, అలాంటిది ఏం కదా. ఆయన కాంగ్రెస్ కు అంటే భావంతో పనిచేసి ఎన్నో కష్టాల కొరకు పనిచేశాడు. అట్లాంటి పదవి రాకపోతే రాదు పార్టీ దూరం పార్టీ ఆయన చది లాంటిది అని చెప్పినటువంటి వాడు అట్లా చేయడు. వాళ్ళు ఎవరో అది కూడా ఆయన హెచ్చరిక చేసినాడు, ఈ ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తే అలాంటి టీవీల పైన నేను పరువు నష్టం దావా వేస్తానని చెప్పి కూడా ఇప్పుడే కొంత చిత్తస్థితిలో ఆయన హెచ్చరించినాడు. అలాంటి అవకాశాలు లేవన్నా ఆయన రాజీనామా చేయడు. ఎప్పటికి తెస్తే అధిష్టాన వర్గంతో పైన తీసుకొస్తాడేమో, కానీ అలాంటి పార్టీకి వ్యతిరేకంగా పోయేటువంటి చర్యలు ఆయన ఏమీ తీసుకోడమ్మా. రైట్ అండి, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు.